ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్స్ రావండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్ నమస్తే మేడం నమస్తే అండి ఇవాళ రేపు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎవరైనా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక ఆడపిల్లకి కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదు అని కనుక పొరపాటున చెప్పామా చాలా ఇన్సల్ట్గా చూస్తుంటారు మీకు లేరా బయటికి రావా సినిమాకు కూడా రావా పబ్బుకు రావా ఇలాంటివి తెలియకుండా అవతల మనిషిని కృంగతీస్తూ ఉంటే ఆ ఇన్సల్ట్ని వాళ్ళు తట్టుకోలేరు దానివల్ల కాలేజ్కి వెళ్ళకూడదని మెంబర్స్లో కలవకూడదని లేదంటే అన్ని మానేసి ఇంట్లో కూర్చోవాలనే భావన వస్తూ ఉంటుంది దాన్ని ఏ విధంగా స్టూడెంట్స్ ఓవర్కమ్ చేయొచ్చు అంటారు కరెక్ట్ అండి మీరు చెప్పినది ఎందుకంటే ఈ రోజులలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అవనివ్వచ్చు బయట తిరగాలి బయట ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ కోరుకుంటున్నారు అలాంటి వాటిల్లో కొంతమంది ఏంటంటే ఇవన్నీ మాకు ఇష్టం లేదు డిస్టర్బ్ అవ్వకూడదు మా కెరీర్ ఇంపార్టెంట్ అనుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏంటి ఏంటి అంటే ఇప్పుడు ఒక కాలేజ్ హాస్టలే తీసుకుందామండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హాస్టల్లో తీసుకుంటే రూమ్స్లో వాళ్ళని ఒక సర్వే తీసుకుంటే జనరల్ సర్వే తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మన కాలేజ్ అయిపోయిన వెంటనే కూడా వాళ్ళ పని ఏంటి అంటే వెంటనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ కాల్ చేసి మాట్లాడటం వాళ్ళతో తిరగటం వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత కూడా డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్లానింగ్స్ మాటలు వాటి గురించి స్పెండ్ చేస్తూ మెజారిటీ ఆఫ్ ఇంకా ఎవరైతే ఇవి ఇష్టం లేదో వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతున్నారండి నాకు ఒక కౌన్సిలింగ్ కేసులో ఏంటంటే ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చారు అంటే ఇదివరకటికి చాలా యాక్టివ్ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది గలగలగలా మాట్లాడేది అమ్మాయి ఇంట్లో ఉందంటే అందరికీ చాలా హ్యాపీగా ఉండేది హాస్టల్ నుంచి వచ్చింది అంటే ఇంక అసలు మాకు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అంత చక్కగా ఉండే అమ్మాయి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది ఎందుకు సైలెంట్ అయిపోయిందో మాకు తెలియట్లేదు మేము అడుగుతూ ఉన్నాం కారణాలు అడుగుతున్నాము కానీ చెప్పట్లేదు ఎందుకు చాలా స్లో అయిపోయింది కాలేజ్ కూడా వెళ్ళని అంటుంది ఇంకా నేను ఇక్కడే ఉండిపోతాను అని అడుగుతుందని అమ్మాయి వచ్చిందని ఏం పర్వాలేదు తీసుకురండి మీ అమ్మాయిని మాట్లాడదామన్నట్టు చెప్పాను ఆ అమ్మాయితో మాట్లాడితే ఏంటంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుందండి ఏంటి అంటే కాలేజ్లో స్టడీస్ అయిపోతే వెంటనే స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించే మాట్లాడటం అవే ఉండటం నాకు జనరల్గా అది నచ్చదు మేడం నా కెరీర్ పైన ఒక హోప్ ఉంది కెరీర్ ఒక ప్లానింగ్ ఉంది నా గోల్స్ నాకున్నాయి నాకు అచీవ్ చేయాలని నాకు చాలా నాకు మంచి ఎఫర్ట్స్ పెట్టి నేను అచీవ్ చేయాలి నా పేరెంట్స్కి తీసుకురావాలి నేను నా కాలం మీద నిలబడాలి అని స్వంతంగా ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది నేనేంటంటే హాస్టల్ రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్లో కానీ ప్రతి ఒక్కరు ఇవే మాటలు ఇవే డిస్టర్బెన్సెస్ మాటలు అనేది నేను పెద్ద పట్టించుకోవట్లేదు సరే వాళ్ళ వాళ్ళ ఇష్టాలు నేను దాన్ని పెద్ద అంటే నేను వ్యతిరేకించట్లేదు నేనేం వాళ్ళని ఏమనట్లేదు కానీ ఏంటంటే ఈ మధ్య నన్ను చిన్న చూపు చూస్తున్నారు ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేడా నీకు ఎందుకు నువ్వు లవ్ చేయకూడదు ఎందుకు సరదాగా కలిసి తిరగకూడదు లవ్వే చేయాలని ఏం లేదు జనరల్గా ఊరికే కలిసి తిరుగుతుంటే సరిపోతుంది ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి మన అన్ని అన్ని వస్తువులు మనకు కొనిపెట్టితుంటారు మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది మనం ఏం మెస్కెళ్ళినా బిల్ కట్టక్కర్లేదు వాళ్ళే కట్టేస్తారు ఇలాంటివి ఇలాంటివి చెప్తున్నారు కొన్ని రోజులు నేను అవి భరించాను తర్వాత ఏంటంటే సినిమాలకు అందరు కలిసి వెళ్ళటం ఇద్దరిద్దరు అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చోవటం వా ఒక రకమైన అంటే ఫ్రెండ్షిప్లో అంటారు మేడం కానీ నాకు అది నచ్చట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ టచ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది నచ్చట్లేదు నాకు నేనేం చేయమంటారు బబ్బులకి వెళ్ళాలంటారు చిన్న చిన్న అలవాట్లు నేర్చుకోవాలంటున్నారు నేను ఎంతగా నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా నన్ను వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు పుష్ చేస్తున్నారు నేను ఓవర్కమ్ నాకు ఇంకా కాలేజీకి వెళ్ళాలనిపించట్లేదు అని అంటున్నా అమ్మాయి అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే ఖచ్చితంగా అండి అంటే పిల్లల వరకు తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అండి కొన్ని దానిలలో ఏంటంటే కొన్ని దానిలలో మనం రిజిడ్ అండి అంటే మనకింకా చలనం లేదా నీకు అని అంటారు చాలామంది ఏడిపిస్తారు ఎంత నిన్ను ప్రోద్భావం చేసినా నీకు చలనం నాకు కొన్ని వాటిలో చలనం ఉండదు ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ దిస్ పాయింట్ అంతే నేను ఇదేం నేను మార్చుకోను నేను కొన్ని అలవాట్లు నేను మార్చుకోను నేను ఏదైతే మారాలో అది మార్చుకుంటా అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండాలండి ఓకే స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో ఇప్పుడున్న సొసైటీలో నిజంగా ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలి అంటే మనం చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒక వాల్యూస్గా ఒక విలువలతో మనం నిలబడాలి అనుకోవడం కూడా ఈరోజు టఫ్ అయిపోయిందండి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోతున్నాయి దాని ఏ త్వరగా ఏంటంటే దాని వైపు వెళ్ళిపోతున్నారు స్ట్రాంగ్గా నిలబడాలి నేను నా ఉంటాను నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ నేను చక్కగా అంటే భాగస్వామి డెఫినెట్గా దొరుకుతాడండి ఆ భాగస్వామి దొరికినప్పుడు ఆయనతో ఒక మంచి రిలేషన్లో ఉండాలని అనుకుంటున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడాలనే పరిస్థితి నువ్వు స్ట్రాంగ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది మనకి దీనికి కావాలంటే తప్పనిసరిగా పేరెంట్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి పేరెంట్స్ సపోర్ట్ పేరెంట్స్ ఏం చెప్తే ఏంటంటే ఏది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏ ఇప్పుడు ఏది చెప్పినా పిల్లలు ఏం పిల్లల మీద వేలెత్తి చూపించేస్తున్న పేరెంట్స్ చాలామంది ఎక్కువగా ఉన్నారు ఏది చెప్పినా నువ్వేం చేసావలే నువ్వేం మాట్లాడావలే అంటే పిల్లల్ని అర్థం చేసుకోకుండా వీళ్ళ ఒక అజమ్షన్స్ అండి ఇప్పుడు ఏంటి అంటే లోకం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడతానని పేరెంట్స్ అంటారు కానీ మన పిల్లల్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అర్థం చేసుకొని చక్కగా సపోర్ట్ అందించాలి ఎందుకు జరుగుతుందన్న ఇలాగా నువ్వు ఇలా ధైర్యం కోల్పోకుండా ఉండు అని మనం సపోర్ట్ పిల్లలకి ఇవ్వగలిగామంటే పిల్లలు వీటి నుంచి బయటపడవచ్చు అండి బయట జరుగుతున్న పిక్చర్ని ఇమాజిన్ చేసి వాళ్ళు ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా నువ్వెక్కడో లూజ్ ఇచ్చులు ఉంటావు కాబట్టి నీ దగ్గరకు అప్రోచ్ అవుతున్నారండి పాపం ఆ బ్లేమింగ్ తీసుకోలేక పిల్లలు షేర్ చేయడం మానేసి స్టడీస్లో కూడా చాలా పూర్ అయిపోతూ ఉంటారు ఇంకా కాన్సన్ట్రేషన్ రాదు యొక్క ఎంత అంటే ఎంత బ్రిలియన్ స్టూడెంట్ కూడా యావరేజ్ స్టూడెంట్ అయిపోతున్నారండి అలా కొనసాగితే కొన్ని కొన్ని ర్యాగింగ్స్ కానివ్వండి ఏవైనా అడిక్షన్స్ కానివ్వండి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కానివ్వండి ఎక్కడో తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి ఆ స్వేచ్ఛనివ్వరు పేరెంట్స్ ఒకవేళ ఇచ్చినా దానిలో అన్ని అనుమానాలే కనిపిస్తుంటాయి వీళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటుంటారు వీళ్ళని బ్లేమ్ చేసినప్పుడు అంటే ఇంకా వీళ్ళు గిల్ట్గా ఫీల్ అయిపోతారండి అయ్యో నేనేం తప్పు చేయలేదు కదా కానీ నన్నే ఎందుకు అంటున్నారు నా అనటం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్న పిల్లలు కూడా ఎలాగో నన్ను అనుమానిస్తున్నారు కదా చేస్తే చేస్తే ఇంకేంటి ఏం తప్పు ఉంది ఎలాగో సొసైటీ అంతా అలానే ఉంది చేస్తే తప్పు ఏంటి అన్నది డీవియేట్ అవుతున్న పిల్లలు కూడా ఉన్నారండి పిల్లల్ని అనుమానించడం ఆపేసి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారనేది పేరెంట్స్ గుర్తించి వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తే చక్కగా పిల్లలు రాణిస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకు అంటే ఇవాళ రేపు అందరూ అలా ఉన్నారా అంటే కాదు కొంతమంది పిల్లలకి కొన్ని నచ్చవు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయో ఎవరికైనా చెప్పుకుంటే బాగుండని వెతుక్కుంటారు ఆ వెతుక్కునే ప్రాసెస్లో ఆ చెప్పుకునే మనిషి తనలో తండ్రు అయితే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు పిల్లలకి యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళకి ఏం నీడు ఉందని గమనించగలిగితే ఇవాళ రేపు పిల్లలు భవిష్యత్తులు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పిల్లలకి కౌన్సిలింగ్ కావాలి అనుకున్న ఇటువంటి అడిక్షన్స్ పేరెంట్స్ మా పిల్లల్లో గమనిస్తున్నాము మాకు తెలియదు అనుకుంటున్నారు కానీ మాకు అర్థమవుతుందని పేరెంట్స్ అనుకున్నా పిల్లలు లేదు మాకు ఇట్లా బ్రేకప్స్ ఉన్నాయి మా మైండ్లో అదే రన్ అవుతుంది మాకు ఒకసారి కౌన్సిలింగ్ కావాలనుకున్నా మనం తీసుకోవచ్చు డెఫినెట్గా తీసుకోవచ్చు అండి ఇలాంటి కౌన్సిలింగ్స్ ఏంటి అంటే డెఫినెట్గా ఎవరైతే పెద్దవాళ్ళకి అనుమానం వచ్చినా లేకపోతే పిల్లలకు కూడా పెద్దగైన పిల్లలు వాళ్ళకు వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారండి వాళ్ళు కూడా మాకు ఇది ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాం లేకపోతే ఇలా అనిపిస్తుంది మాకు దీని నుంచి ఎలా అన్న డెఫినెట్గా మనము హ్యాపీగా వీటిని హ్యాండిల్ చేయొచ్చండి నార్మల్ పర్సన్గా ఉండొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్